గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితేనే డొక్కాడని ఆటో వాలాల ఆకలి తీరుస్తున్నారు మంత్రి హరీష్ రావు. నియోజకవర్గంలో 3000 పై చిలుకు ఆటో కార్మికులకు అండగా నిలిచి 100 రోజుల ఉపాధి కల్పిస్తామని ఆటో వాలాలకు భరోసానిచ్చారు. సరే మీరు ఆటో డ్రైవర్లకు రెక్కాడితే డొక్కాడనోళ్ళు పొద్దున్న లేచి కొద్దిగడ దాకా పని చేసుకుంటే తప్ప బతుకు తెరువు లేదు. దురదృష్టవశాత్తు కరోనాతోని మొత్తం ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది వచ్చింది. ఒకవైపు ఇన్స్టాల్మెంట్ కట్టేది ఉంటుంది, కిరాయిలు కట్టేది ఉంటుంది, ఇంకొక వైపు బతుకు తెరువు కష్టంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 12 కేజీల బియ్యం 1500 రూపాయలు కూడా బ్యాంకుల్లో వేసినారు. కొద్దిగా ఆసర అయింది. దానికి ఇది కూడా ఎంతో కొంత ఆసర కావాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు కొన్ని నిత్యావసర వస్తువులు మీ అందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. మీతో ఒక 3-4 సూచనలు ఏంటంటే, ఒకటి, పోయేటప్పుడు దయచేసి మళ్ళా ఒక ఆటోలో 2 కంటే ఎక్కువ పోవద్దు. మరి మన లాక్డౌన్ 3 తారీఖు దాకా ఉన్నది. డ్రైవర్లకు ఒక చిన్న సూచన కూడా ఇవ్వదలుచుకున్నాను నేను. ఎవరికన్నా నిజంగా బాగా తిప్పలు ఉంది, ఆకలి ఉంది, మేము పని చేసుకుంటాం అంటే వాళ్ళు మీ గ్రామంలో ఉపాధి హామీ పని చేసుకోవచ్చు. రోజుకు 220 రూపాయలు వస్తాయి గట్టిగా పని చేసుకుంటే. 200 అయితే కమ్సే కమ్ వస్తాయి. 3 తారీఖు దాకా పొద్దున్న లేచి 6 గంటలకు చల్లగూడ పోతే 10 వస్తున్నారు, అంతేనా? 4 గంటలు గట్టిగా పని చేసుకుంటే రోజుకు 200 రూపాయలు పడతాయి. ఇంకో 15 రోజులు ఉంది కదా మనకు. ఈ 15 రోజులు చేసుకుంటూ 3000 రూపాయలు జేబులో పడతాయి ప్రతి ఒక్కరికి. మీకు ఎవరికైనా ఉపాధి హామీ కార్డు లేకపోతే చెప్పండి, మీ ఊర్లో సర్పంచ్లకు చెప్తాం, వెంటనే ఉపాధి హామీ కార్డు ఇస్తాం. ఉపాధి హామీ కార్డు ఇస్తారు. మీరు చక్కగా పని చేసుకోవాలి అంతే తప్ప మరి వట్టిగా మాత్రం ఉండొద్దు. ఉపాధి హామీ దగ్గరకు కూడా వెళ్ళి ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ దూరం ఉంటూ పని చేసుకునే అవకాశం ఉంది. పర్వాలేదు, మా ఇల్లు గడుస్తుంది అనుకున్న అవసరం లేదు. బాగా ఇబ్బంది ఉంది మీలో కూడా ఎవరైనా, మేము చేసుకుంటాం, మాకు కష్టం ఉంది, మేము ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే వారం బ్యాంకుల్లో పైసలు పడతాయి ఉపాధి హామీకి. ఇల్లు గడవది ఇబ్బంది ఉందంటే ఇది ఒక అవకాశం ఉంది. ఎవరైనా చేసుకునే వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే దీన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మా కార్మికులకి కోరుతా ఉన్నాం. బయటకు వెళ్ళినా ఉపాధి హామీ పనికి పోయినా మాస్క్ లేకుండా పోవద్దు. మాస్క్ అంటే అదేదో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దస్తీని మంచిగా సబ్బు పెట్టి బాగా ఉతికి ఎండకు ఎండేస్తే కట్టుకుంటే అయిపోతుంది. అది మనకు క్రిములు ఎవరైనా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అది నేరుగా మన నోట్లోకి, మన ముక్కుల ద్వారా మన శరీరంలోకి పోకుండా